లాక్డౌన్ గురించి చెప్పేది ఏం లేదు, మా మహేష్ బాబు అన్న గురించి మాత్రం చెప్తాం, బరాబర్ చెప్తాం. మహేష్ బాబు అన్న 1000 మందికి గుండెపోతని చేపించేసిండు. మేము ఇంకా నాకు అంతకుముందు కొద్దిగా తక్కువ ఉండే అభిమానం అనేది, ఇప్పుడు 1000 మందికి ఆవరేజ్ చెప్పినందుకు నాకు డైహార్డ్ ఫ్యాన్ అయిపోయిండు. మనం అనేది అన్న కంటే డైరెక్ట్, ఇప్పుడు 1000 పాసులు ఇచ్చారు, మొత్తం పంపించేసినాం ఫ్రీగా. అట్లుంటుంది అనమాట మనది, మనకు ఉన్న పాసులు మొత్తం, నాకు లేకున్నా సరే కానీ మొత్తం మందికి పనిచేస్తాం పాసెస్. అట్లుంటుంది అన్న గురించి తెలియాలి 10 మందికి, అంతే అన్న. జై మహేష్ బాబు. అన్న నాయి 100% మహేష్ బాబు అన్నదే అన్న సినిమా. ఓకే అన్న, థ్యాంక్స్. యాక్చువల్లీ మహేష్ బాబు చూడడం చాలా ఎక్సైటెడ్ ఉంది, అంటే మిలిటరీ స్టోరీ కాబట్టి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా మూవీ కోసం, ఎలా ఉంటుందో ఏమో. అంటే మహేష్ బాబుని మిలిటరీ డ్రెస్లో చాలా బాగుంది చూడడం. అంటే ఇవాళ చిరంజీవి గారు కూడా వస్తున్నారని ఉంది, సో ఇద్దరు పెద్దవాళ్ళని ఒకటే స్క్రీన్లో చూడడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది, ఎక్సైటెడ్ ఉంది చాలా. థ్యాంక్ యూ. మూవీ హిట్ అవ్వాలి, పెద్ద హిట్ అవుద్ది పండక్కి. ఎగ్జైట్గా ఉంది, ఫస్ట్ టైం చూస్తున్నాను. అమలాపురము, మేము అక్కడ నుంచి వచ్చినాం, దగ్గర 3 రోజుల నుంచి ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నాము. ఆ పాసల గురించి దగ్గర 10 రోజుల నుంచి మస్తు కష్టపడి ఈరోజు ఇక్కడ తెచ్చుకున్నాం. మహేష్ బాబు అంటే ప్రాణం అన్న మాకు, ఫుల్ ఫ్యాన్స్ మేము. ఎక్కడి నుంచి వచ్చిన దగ్గర 10 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం. సినిమా అయితే సూపర్ హిట్ అన్న, సినిమా అయితే సూపర్ హిట్ ఉంటుంది ఖచ్చితంగా, 100% సూపర్ హిట్ ఉంటుంది. అందరు ఫ్యామిలీ మొత్తం అందరూ ఫ్యామిలీతో సహా అందరు రావాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అయ్యే మూవీ మహేష్ బాబు ఈ సినిమా. దీనిలో అన్నిటికంటే ఇది బాగా నిలిచిపోయే ఇండస్ట్రీ హిట్ అవుతుంది, అది మాత్రం పక్క 200%. అందరూ హ్యాపీగా, అందరూ కామెడీ కంపెనీ ఏం కాదు, అందరికీ మనసుకి ఉపయోగపడే ఒక మెసేజ్ ఇస్తారు మహేష్ బాబు గారు. ఆయన మన అలాగే శ్రీమంతి సినిమా తీయడు, 10 మందికి సాయం చేయాలన్నది, అలాగే 10 మంది అన్నది 100 మంది అవుతుంది, 1000 మంది అవుతుంది, చాలా మంది బయట సాయం చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో కూడా మంచి మెసేజ్ అంతా కోరుకున్నాం. ఈ సినిమా కూడా మెసేజ్ నా వీళ్ళది ఈ సీజన్ మా సినిమా తీస్తాడు, చాలా సినిమా మాత్రం సినిమా హిట్ అవుతుంది, పక్క హిట్ అవుతుంది, జనాలకు మీకు మెసేజ్ ఇస్తాడు, మనసుకి ఎలా సాయం చేయాలి, అంత ఎలా మూర్ఖత్వంగా ఉండాలి, అందుకని అన్నది ఏముండదు, మనకి ఎలా మనసుకి ఎలా ఉపయోగపడాలి అన్నది ఒక మెసేజ్ ఉంది దీంట్లోనే. అందరూ తప్పనిసరిగా చూడండి, చాలా బాగుంటుంది సినిమా, శ్రీమంతుడి కన్నా చాలా బాగుంటుంది సినిమా, అందరూ తప్పనిసరిగా చూడండి. అన్న ఒకటన్న, మా ఈ మహేష్ బాబు ఫ్యాన్స్, మెగాస్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, పవర్ ఫ్యామిలీ, లైక్ ఇట్లా ఏం చూసుకోకుండా మహేష్ బాబు మన అందరి వాడు. సో ప్రతి ఒక్కరు అందరు ఫ్యాన్స్ ఖచ్చితంగా రావాలి, అందరు మహేష్ బాబు అందరు వాడు, సూపర్ సూపర్ హిట్ ఉంటుంది ఖచ్చితంగా. ఏ ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని చూసుకోకుండా ఖచ్చితంగా అందరు రావాలి. నా పేరు హుస్సేన్ నాగర్ కన్నూల్. ఎందుకంటే అంత దూరం నుంచి నేను ఇక్కడికి వచ్చాను, అల్లూరు నుంచి ఎప్పుడెప్పుడు చూడాలని ఎదురు చూస్తున్నా, ఇవాళ నెరవేరింది కోరిక. ఇంకోటి బన్నీ అనగానే మెగా ఫ్యామిలీకి ఉత్సాహం వస్తుంది, ఎందుకంటే ఎప్పుడు మెగా ఫ్యామిలీ రిలీజ్ అయినా మాకు పండుగనే ఉంటుంది, వేరే పండుగ ఉండదు, మెగా ఫ్యామిలీ అంటేనే మాకు పండుగ. 2 ఇయర్స్ నుంచి చాలా గ్యాప్ తర్వాత బన్నీ వస్తున్నాడు. త్రివిక్రమ్ మొన్ననే చెప్పేసిండు సినిమా బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ బ్రేక్ కొడుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ సన్ ఆఫ్ సత్యమూర్తి జూలై సినిమా తీశారు, బ్లాక్ బస్టర్ కొట్టిండు. అల్లుడి సినిమా అంటే యాక్షన్, ఫైట్, డైలాగ్స్ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే బన్నీ డ్యాన్స్, ప్రతి సినిమాలో కొత్తగా ఉంటాయి, హెయిర్ స్టైల్ కానీ, డ్రెస్సింగ్ కానీ, డ్యాన్స్ కానీ, స్టెప్స్ కానీ. ఇంతకుముందే పాసెస్ లేవని బాధపడ్డా, ఇంతకుముందే పాసెస్ దొరికింది, చాలా సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. మరి బన్నీ ఎప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు చూడాలనేదే నా కోరిక, పొద్దుగాల నుంచి తినలేదు ఇంతవరకు. జై ఈ సంక్రాంతి మన పండుగ, పెద్ద పండుగ, సంక్రాంతికి రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతితో పాటు మరో సినిమాలు కూడా రాబోతున్నాయి, అది కూడా మంచి మంచిగా అందుకోవాలని కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఐఎమ్ అనిల్, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. వరంగల్ నుండి వచ్చాను నేను నిన్న నైట్ వచ్చాను, గీత హాట్స్లో టికెట్ తీసుకున్నాను, ఇక్కడికి వచ్చేసాను. 2020 ఇయర్లో బిగ్గెస్ట్ మూవీ ఏదైనా ఉంది అంటే అది స్టైల్ స్టార్ అల్లు అర్జున్ మూవీ ఒక్కటే ఒకటి. అల్లు అర్జున్ అన్నయ్య ఇక్కడున్న బ్రదర్స్ అందరికీ లైఫ్లో వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళ లైఫ్లో ఎంత ఇంపార్టెంటో, బట్ అల్లు అర్జున్ అన్నయ్య కూడా వాళ్ళ లైఫ్లో అంతే ఇంపార్టెంట్. ఓకేనా? బట్ అల్లు అర్జున్ అన్నయ్య రేసుగుర్ర మూవీలో ఒక డైలాగ్ కొడతాడు,
మీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకొని రేసి మొదలు పెట్టాను. 2020 కూడా రేసుగుర్ర మూవీలో ఉన్న డైలాగ్ ఏదైతుందో పక్క ఫ్యాన్స్ పక్క హీరోస్ ఉన్నారు చాలా, బట్ వాళ్ళ గురించి అనకూడదు మనం. బట్ ఓకే ఎవరైనా కానీ అండి బ్రో, దట్స్ వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ హీరో వాళ్ళకి ఇష్టం, మా హీరో మాకు ఇష్టం. 2020 మొత్తం అల్లు అర్జున్ అన్నయ్యది. మీరు ఇప్పుడే కార్ దిగారు, మేము ఇప్పుడే కరెక్ట్ ఎక్కాం. జై బండి, జై జై బండి. మహారాష్ట్ర ఓన్లీ కమింగ్ ఫర్ అల్లు అర్జున్ ఓన్లీ. మై ఫేవరెట్ హీరో ఐ ఓన్లీ కేమ్ ఇన్ ఓన్లీ బిఫోర్ 8 డేస్ ఐ కన్ఫర్మ్ దిస్ ప్రోగ్రామ్. ఐ బండి జై బండి, ట్రింకుల్ ట్రింకుల్ లిటిల్ స్టార్, ట్రింకుల్ ట్రింకుల్ లిటిల్ స్టార్, ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, ఇటుక మీద ఇటుక పెడితే లొల్ అవుతుంది, గొడవ అవుతుంది. జై బండి, జై బండి, జై బండి, జై బండి, జై బండి, జై బండి, బండి అన్న తోపు, బండి అన్న తోపు. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీద మమ్మల్ని తాగొద్దు పోతారని రాసినప్పుడు మా లాంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ గెలుకోద్దు చేస్తారని చెప్పకపోతే ఎలా? పబ్బుల్లో వాయించే డిజై గారు అప్పగిలిపోయినా వాయించే డిజై.